హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూసినట్లయితే మనకి వన్ ప్లస్ ఎయిట్ ప్రోని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం అనమాట. సో ఇక్కడ ఇదే ప్లేస్లో మనకి ఇప్పుడు వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది మన చేతిలో వస్తుంది. అది రాగానే మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అయితే ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఇక్కడైతే మనం బాక్స్ని అయితే ప్లేస్ చేద్దాం. చూడొచ్చు మీకు వన్ ప్లస్ ఎయిట్ బాక్స్ అయితే ప్లేస్ అయిందన్నమాట. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు మనం ఫస్ట్గా బాక్స్ అయితే ఓపెన్ చేస్తుందాం. బాక్స్లో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ టీపీ కేస్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ అసలు ఓవరాల్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మీరు చూసినట్లయితే ఇవైతే బాక్స్ కంటెంట్స్. సో బాక్స్ కంటెంట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు టీపీ కేస్ అయితే కనిపిస్తుంది కదా. సో ట్రాన్స్పరెంట్ టీపీ కేస్ అనమాట ఇది మీరు చూసినట్లయితే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనకి చూడొచ్చు మీకు యూఎస్బి టైప్ సి కేబుల్ అయితే వస్తుందన్నమాట. మీకు వన్ ప్లస్కి సంబంధించింది బ్రాండ్లో మీరు చూసినట్లయితే సింపుల్గా మీ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అనమాట. క్లియర్గా మీకు యూఎస్బి టైప్ సి కేబుల్ అనమాట మనకి ఇది వచ్చేసి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ర్యాప్ ఛార్జర్ అయితే కనిపిస్తుంది. సో మనకి 30 వాట్ ర్యాప్ ఛార్జర్ అనమాట. మనకి వన్ ప్లస్ 70 నుంచి ఇక్కడ మనకి ఇప్పుడు చూసినట్లయితే వన్ ప్లస్ 8 ప్రో అన్నింటిలో కూడా మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇక అంతకు మించి అయితే ఎక్కువైతే రాలేదు. ఇక్కడ ఇవ్వాల్సింది అట్లీస్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు 30 వాట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి అట్లీస్ట్ 45 వాట్ లేకపోతే 60 వాట్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఇక నెక్స్ట్ మొబైలే మనకుంది. మొబైల్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తాను. సో ఫిజికల్గా అయితే ఓవర్వ్యూ అయితే ఉంది, ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం మొబైల్ది. మనకి రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు స్లైడర్ ఉందన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే మీరు ప్రొఫైల్స్ మార్చుకోవడానికి, ఆడియో ప్రొఫైల్స్ మార్చుకోవడానికి ఇక్కడ మీకు స్లైడర్ అయితే ఉంది. అలానే మీరు కింద చూసినట్టయితే మీకు వాల్యూమ్ బటన్ అయితే ఉంది. ఇంకంతే మీకు రైట్ సైడ్ చూసినట్లయితే ఎటువంటి అయితే ఇంకేం లేదు. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు వాల్యూమ్ బటన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు చూడొచ్చు వాల్యూమ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. ఇంకంతే బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు ఈసారి క్వాడ్ కెమెరా సపోర్ట్తో వస్తుంది మీకు ఇది. సో మెయిన్ సెన్సర్ వచ్చేసి సోనీ ఎంఎక్స్ 589 సెన్సర్తో వస్తుందన్నమాట, లేటెస్ట్ సెన్సర్. ఇంకా అలానే మీరు చూసినట్లయితే వైడ్ యాంగిల్ సెన్సార్, అలానే మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుందన్నమాట. 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే వెళ్ళొచ్చు మీరు. అండ్ అలానే ఫోర్త్ సెన్సార్ మీరు చూసినట్లయితే ఈసారి కలర్ ఫిల్టర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఎందుకు యూజ్ చేస్తారో అయితే తెలియదు. మనకి మీరు చూసినట్లయితే నార్మల్గా అన్ని మొబైల్స్లో కూడా మీకు ఏదైతే కలర్ ఫిల్టర్స్ వస్తాయో మీకు కెమెరా ఆప్షన్స్లో, దానికి ఇంకా యాక్యురేట్గా రావడం కోసం అయితే ఆ ఫిల్టర్ యూజ్ చేస్తారనేది చెప్తున్నారు. ఇక లేజర్ ఆటో ఫోకస్ అలానే మీకు చూసినట్లయితే డ్యూయల్ టోన్ ఫ్లాష్ కూడా మీరు అక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది. ఇక అలానే మనకి చూసినట్లయితే వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక కింద మీరు చూసినట్లయితే కింద కూడా వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇక టాప్లో ఓవర్వ్యూ చూసినట్లయితే మీకు టాప్లో చూసినట్లయితే మీకు ఓన్లీ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఉందన్నమాట. ఇక కింద మనం అయితే చూపించలేం, మీకు కిందకి మొబైల్ అయితే లేదు కాబట్టి కింద అయితే చూపించలేం. ఇక కింద మీరు చూసినట్లయితే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉంటాయి. అలానే మీకు యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట మీకు ఏదైతే పవర్ ప్లగ్ చేయడానికి. ఇంకా అలానే మీరు చూసినట్లయితే మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. ఇక అంతే ఇంకేం ఉండదు. మనకి ఇక్కడ కలర్ ఆప్షన్స్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంటుందన్నమాట. సో గ్రీన్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది మీరు చూసినట్లయితే వన్ ప్లస్ 8 ప్రోలో. ఇంకా అలానే మీరు చూసినట్లయితే బ్లాక్ కలర్లు కూడా అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా చూడొచ్చు నన్ను అడిగినట్టయితే బ్లూ కన్నా అన్నిటికంటే మాకు గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు తెలిసిందే ఆల్రెడీ మనకి 8 ప్రో సిరీస్లో మనకి వన్ ప్లస్లో మీరు చూసినట్లయితే డిస్ప్లే అనేది కర్వ్ అవుతుంది. మీరు చూడొచ్చు డిస్ప్లే మీరు చూసినట్లయితే ఇక్కడ కర్వ్ అవుతుంది లిటిల్ బిట్. సో షేకీగా ఉంది. సో షేక్ చేయకుండా చూసినట్లయితే మీకు డిస్ప్లేలో అయితే కర్వ్ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ మీరు. సో మీకు ఈసారి వన్ ప్లస్ 8లో కూడా డిస్ప్లే అనేది కర్వ్ వస్తుందన్నమాట. సో నాట్ ఓన్లీ ప్రో సిరీస్, ఇక మీకు చూసినట్టయితే ఇక్కడ పంచ్ హోల్ అయితే ఉందన్నమాట. సో పంచ్ హోల్ అనేది చాలా చిన్నగా అయితే ఉంది మీరు చూడొచ్చు. పంచ్ హోల్ కెమెరా సెన్సార్ అనేది చాలా చిన్నగా ఉంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి ఇందులో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి మొబైల్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక అంతే ఫ్రెండ్స్, ఇందులో మనం ఇంతకు మించి ఎక్కువైతే ఏం చూపించలేం. వర్చువల్ అన్బాక్సింగ్ కాబట్టి ఎటువంటి ఫోటో శాంపిల్స్ కానీ ఎటువంటి అట్లయితే అయితే చూపించలేం. కాకపోతే ఫ్యూచర్లో అయితే తీసుకురావచ్చు వన్ ప్లస్. ఇది మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు ఈ వర్చువల్ అన్బాక్సింగ్ అనేది. అలానే వీళ్ళు ఫొటోస్ కూడా ప్లేస్ చేయొచ్చు మనకి, కెమెరా నుంచి తీసిన ఫొటోస్ కూడా ఇందులో ప్లేస్ చేసినట్టయితే మనకి ఓవరాల్గా శాంపిల్స్ కూడా అయితే చూపించవచ్చు అనమాట. సో నాకు బాగా నచ్చింది ఇది. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి మీ ఒపీనియన్ అనేది ఈ వర్చువల్ అన్బాక్సింగ్ మీద. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో అది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కష్టంగా అయితే ప్రెస్ చేయండి. అండ్ మెయిన్ రిక్వెస్ట్ అందరికీ వచ్చేసి నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ ఎటువంటిది అయితే చేయట్లేదు.
అండ్ నాట్ ఈవెన్ మీరు లైకే చేయాలనేది ఖచ్చితంగా అయితే లేదు. మీరు లైక్ అయినా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది మాత్రం ఖచ్చితంగా అయితే అక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట, నేను చెప్పేది ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది చేసుకోవట్లేదు, ఒకవేళ నా తప్పు ఉందా, ఎవరి తప్పు ఉంది అనేది ఎవ్రీథింగ్ కూడా జడ్జ్ చేసుకోవడానికి నాకు అదే మెయిన్ సోర్స్ అనమాట. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా మీరు డిస్లైక్ అయితే కొట్టేసేయండి. మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనే కామెంట్ బాక్స్లో కూడా మీకు అనిపించింది చెప్పండి, మీకు మంచిగా అనిపించిందంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే మాత్రం ఖచ్చితంగా మీ మనసులో మీరు ఎంత స్ట్రాంగ్ అయితే అనుకుంటున్నారు అంత స్ట్రాంగ్ అయితే కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయొచ్చు. అందులో మిమ్మల్ని ఎవరు కూడా మీ గురించి ఏదో అనుకుంటారు, లేకపోతే ఫీల్ అవుతారు, అట్ అవుతారు, ఇట్లాంటిది ఏమేమి లేదు, అదంతా చాలా పాజిటివ్ వేలో తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు నేను చెప్పిందల్లా చేయండి. ఈరోజుకే దీంతో బై బై, జై హింద్.